ఈ యొక్క దసరా మహానవమిలో మా దసరా మహోత్సవంలో పదహారు అక్టోబర్న సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు దేవి అలంకారం చేస్తాము రెండవ రోజున శుద్ధ విధియ రోజున ఆ రోజు అమ్మవారికి మనం కట్టేటటువంటి శారీ లైట్ పింక్ కలర్ శారీ కడతారు విజయవాడ దేవస్థానంలో మరి ఆ అమ్మవారికి బెజవాడలో నైవేద్యాలు ఏం పెడతారండి అంటే రెండవ రోజున పరమాన్నము రైస్ కీర్ పెడతాం అందువల్ల మీరు కూడా అక్కడ రైస్ కీరు ఈ యొక్క నైవేద్యంతో మీరు అమ్మవారికి ఇచ్చేయచ్చు అమ్మవారిని పూజించడానికి మరి నవదుర్గల్లో మనకి రెండవ దుర్గ మొదటిది శైలపుత్రి అమ్మవారిని కూడా మనము ఈ పాఠ్యం రోజున పూజ చేస్తాం మొదటి రోజున అలాగే రెండవ రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని కూడా మనము పూజ చేస్తాం ఆ అమ్మవారే ఇవన్నీ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారాలు కాబట్టి ఎవరో ఒకళ్ళకి మనము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏ విధంగా అయితే ఈ పూజలన్నీ కూడా అలంకారాలు చేస్తూ జరుగుతాయో మొత్తం భారతదేశంలో భారతదేశం అంతా కూడా కేవలం ఆంధ్ర తెలంగాణ కాకుండా భారతదేశంలో కూడా బెంగాల్లో కూడా అదే ఆ పండాలన్నీ పెట్టి మరి అక్కడ ఆ రెండో రోజు ఈ అమ్మవారి యొక్క అలంకారం చేస్తారనమాట మరి ఆ రెండో రోజున ఈ అమ్మవారికి ఏం చేయాలండి అంటే మీరంతా ఏం చేయాలా మనము ఈ ముందుగా నెయ్యితో కానీ ఆవు 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 నెయ్యతో కానీ మరి ఈ యొక్క నువ్వుల నూనెతో మీరు దీపాలు రెండు ఒత్తులు లేదా ఐదు వత్తులు మీరు వేసుకొని నాలుగు వత్తులు అటు రెండు ఇటు రెండు కూడా వేసుకోవచ్చు ఏది దీపాలు అటు తిరగాల దేవుడికి అమ్మవారికి ఇటు తిరగాల మనమేపు తిరగాలి అని అంటే మూఢనమ్మకాలు చాదస్తాలు వదిలేసేయండి అంతేగాని ఎటు తిరిగినా సరే పర్వాలేదు ఏక ఒత్తు మనము వాడంగాని మిగతా ఎన్ని ఎన్ని వత్తులైనా సరే మనం అమ్మవారికి మనం పెట్టచ్చు చూడండి హారతులు పంచహారతి ఏకహారతి మరి రెండు ఒత్తులు సింహహారతి నంది నందిహారతి అని ఇలా రకరకాలు వచ్చినాయి అమ్మవారికి ఇలా చేయాలా అలా చేయాలని రూల్స్ లేవుని భక్తి ప్రధానం అందువలన ఆ ఒత్తులు మీరు వేసుకున్న తర్వాత ఆ తర్వాత అగరబత్తలు వెలిగించండి సింపుల్ పూజ ఎర్రని పుష్పాలు పసుపు పువ్వులతో అమ్మవారిని గులాబీలు మందార పుష్పాలు గులా చామంతులు ఇవన్నీ కూడా వేయండి వేసి ఏ పువ్వు కూడా మరీ అత్యంత సువాసన వచ్చేది మళ్ళీ వాసన లేనిది వాడకూడదన్నారు తప్ప ఏ పువ్వు అయినా సరే వాడచ్చు అమ్మవారికి చేసిన తర్వాత చక్కగా కుంకు నైవేద్యం మీరు మధ్యలో అమ్మవారికి ఓం హ్రీం దుమ్ దుర్గా ఎయి నమ అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారిని పూజ చేసి ఆ అమ్మవారికి మీరు అరటిపళ్ళు నైవేద్యం చేసి మళ్ళీ చక్కగా మీరు ఈ హారతిచ్చిన తర్వాత చంపలు వేసుకొని మరి మీరు భూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకొని అమ్మవారికి అపరాధ క్షమాపణ నమస్కారాన్ని మీరు సమర్పించుకుంటే అమ్మవారు చక్కగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇంతకు మించినటువంటి పూజ లేదు పేదవాళ్ళకి చక్కగా పళ్ళు పలహారాలు పంచాండీ శుభమస్తు